Hi friends, Excel लो उन्ना डाटा नो मेल मेज ऑप्शन उपयोगिंची MS Word लो दानिनी लिंक चेसी एन्नी अड्रसल कैना लेदा एंत मंदि कैना ओके सारी लेटर्स नो ईजीगा प्रिपेर चेयवच्चु। उदाहरणकु ई नेम एदुरुगा Excel लो उन्ना नेम अलागे विलेज सेल नंबर अन्नी ऑटोमेटिक गा 10 वर्ड फाइल्स गा क्रिएट अवुतायि। मनं केवलं ఒక్క వర్డ్ ఫైల్ ను మాత్రమే క్రియేట్ చేస్తే చాలు। దీనికోసం శాంపిల్ గా MS వర్డ్ లో ఒక లెటర్ ను అలాగే ఎక్సెల్ లో 10 మెంబర్స్ డిటైల్స్ ను రెడీ చేశాను। ముందుగా ఎక్సెల్ లో ఈ పైన ఉన్న హెడ్డింగ్స్ నుంచి క్రింద వరకు అన్నింటిని ఇలా సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ T ని ప్రెస్ చేయాలి। క్రియేట్ టేబుల్ అని వస్తుంది, ఓకే పై క్లిక్ చేయాలి। ఈ ఎక్సెల్ లో ఉన్న డేటా ఇలా కలర్స్ తో చేంజ్ అవుతుంది। దీనిని సేవ్ చేసి ఈ ఎక్సెల్ ఫైల్ ను క్లోజ్ చేయాలి। నెక్స్ట్ MS వర్డ్ ఓపెన్ చేసి మెయిలింగ్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి సెలెక్ట్ రిసిపియెంట్స్ పై క్లిక్ చేయాలి। దీనిలో సెకండ్ ఆప్షన్ యూజ్ ఆన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ పై క్లిక్ చేయాలి। దీనిలో మనం సేవ్ చేసిన ఎక్సెల్ ఫైల్ ను అటాచ్ చేసి ఓపెన్ పై క్లిక్ చేయాలి। సెలెక్ట్ టేబుల్ అని వస్తుంది, ఓకే పై క్లిక్ చేయాలి। నెక్స్ట్ ఈ నేమ్ ఎదురుగా ఎక్సెల్ లో ఉన్న నేమ్ ఇక్కడ రావాలి కనుక నేమ్ ఎదురుగా ఇలా కర్సర్ ఉంచి ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ పై క్లిక్ చేయాలి। మనం ఎక్సెల్ లో ఇచ్చిన అన్ని హెడ్డింగ్స్ ఇక్కడ కనిపిస్తాయి, దీనిలో నేమ్ ను సెలెక్ట్ చేయాలి। వెంటనే నేమ్ ఎదురుగా ఈ విధంగా వస్తుంది। అదే విధంగా విలేజ్, సెల్ నంబర్ అలాగే అమౌంట్ దగ్గర అమౌంట్ సెలెక్ట్ చేయాలి। మనకు ఎక్సెల్ లో ఉన్న డేటా ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో కర్సర్ పెట్టి ఇలా సెలెక్ట్ చేయాలి। ఫైనల్ గా ఫినిష్ అండ్ మెర్జ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఎడిట్ ఇండివిడ్యువల్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి। దీనిలో ఈ ఎక్సెల్ లో ఉన్న 10 మందివి కావాలంటే ఆల్ పై టిక్ చేయాలి, లేదా కొద్ది మందివి కావాలంటే ఫ్రమ్ టు ఇచ్చి ఓకే పై క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా లెటర్స్ అన్ని జనరేట్ అయిపోతాయి। చూడండి, మనం ఒక్క లెటర్ మాత్రమే తయారు చేసాం, కానీ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో 10 లెటర్స్ ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యాయి కదా। ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయగలరు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు। అలాగే ఈ వీడియో దిగువన రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయగలరు। థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।